హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ మనోజ్ గైస్ ఈరోజు ఈ వీడియోలో లోపల ఎసెంచర్ ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అండ్ ఈ యొక్క ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ గురించి ఎవరెవరు ఎలిజిబుల్ అస్ ఎసెంచర్ ఏ రోల్ మీద ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ అనేది కంటాక్ట్ చేస్తుంది అండ్ దాని యొక్క ప్రాసెస్ అస్వెల్ అస్ శాలరీ అనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ గైస్ అసెంచర్ అనేది అప్లికేషన్ డెవలప్మెంట్ అసోసియేట్ రోల్ మీద ఈ ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ అనేది స్టార్ట్ అయ్యే స్టార్ట్ చేసింది అండ్ ఈ ఆఫ్ క్యాంపస్ డ్రైవ్కి ఎవరెవరు ఎలిజిబుల్ అని చూద్దాం ఈ ఆఫ్ క్యాంపస్ డ్రైవ్కి విఈ బీటెక్ ఎంటెక్ ఎంసీఏ అండ్ ఎంఎస్సి సిఎస్సి ఐటీ ఫ్రమ్ టూ థౌజండ్ నైన్టీన్ టు టూ థౌజండ్ ట్వంటీ త్రీ పాస్డ్ అవుట్స్ ఎవరైతే టూ థౌజండ్ నైంటీ టు ట్వంటీ త్రీ పాస్వర్స్ ఉన్నారో వాళ్ళు మాత్రమే ఈ యొక్క ఎసెంచర్ ఆఫ్ క్యాంపస్ టైప్కి ఎలిజిబుల్ అది కూడా సిఎస్ఈ అండ్ ఐటీ బ్రాంచెస్ మాత్రమే అండ్ వీళ్ళు ఇంకోటి ఏమైనా మెసేజ్ చేశారంటే ఎలిజిబిలిటీ క్రైటీరియాలో ఎటువంటి బ్యాక్లాగ్ అప్లికేషన్ అంటే అప్లై చేసేటప్పుడు ఎటువంటి బ్యాక్లాగ్స్ ఉండకూడదు ఆర్ ఆన్ బోర్డింగ్ కల్లా ఎటువంటి బ్యాక్లాగ్స్ అనేది ఉండకూడదు అండ్ ఇంకోటి ఏమైనా మెన్షన్ చేశారంటే పాస్ట్ త్రీ మంత్స్ అసెన్సెస్ సంబంధించిన ఎటువంటి అసెస్మెంట్ ఆర్ టెక్నికల్ ఇంటర్వ్యూస్లో పార్టిసిపేట్ చేయకూడదు చేయకూడదు అంటే పాస్ట్ త్రీ మంత్స్ పార్టిసిపేట్ చేస్తే ఈ ఎస్సెన్చర్ ఆఫ్ క్యాంపస్ డ్రైవ్కి ఎలిజిబుల్ కాదు ఎవరైతే పార్టిసిపేట్ చేయకుండా ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ ఎసెన్చర్ ఆఫ్ క్యాంపస్ డ్రైవ్కి ఎలిజిబుల్ అన్గా ఇది ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ ఈ ఎసెంచర్ ఒక ఆఫ్ క్యాంపస్ డ్రైవ్కి శాలరీ వచ్చేటప్పుడు ఫోర్ పాయింట్ ఫైవ్ ఫోర్ పాయింట్ సిక్స్ ఎల్పిఏ అండ్ ఇంకోటి అసలు ఈ ప్రాసెస్ సెలెక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉండింది దాని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ గైస్ ఇక్కడ ఇప్పుడు ఈ ఎస్ఎన్చర్ అప్లై చేసిన తర్వాత మీరు ఒకవేళ మీరు కనుక ఎలిజిబుల్ అయితే కంపల్సరీ మీ జీమెయిల్కి ఈ ఎగ్జామ్ సంబంధించిన అన్ని డీటెయిల్స్ అనేవి సెండ్ చేస్తారు అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఎస్సెన్చర్లో ఫస్ట్ మీకు ట్వంటీ మినిట్స్ సంబంధించిన ఒక మాక్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు ఆ మాక్ ఎగ్జామ్ ఎందుకు కండక్ట్ చేస్తారు మీ యొక్క కంప్యూటర్ అనేది సాఫ్ట్వేర్ హార్డ్వేర్ టెస్ట్ చేస్తారు అందుకోసం ఆ మాక్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు అండ్ ఇంకోటి ఏంటంటే ఆ మాక్ ఎగ్జామ్ అనేది కంపల్సరీ అటెండ్ చేయాలి అండ్ గైస్ ఈ ఎసెంచర్ ఆఫ్ క్యాంపస్ డ్రైవ్లో ఈ యొక్క సెలెక్షన్ ప్రాసెస్లో ఎగ్జామ్ అనేది టూ పార్ట్స్గా ఉంటాయి ఫస్ట్ వన్ వచ్చే లోపల కాగ్నేటివ్ అండ్ టెక్నికల్ అసెస్మెంట్ ఈ కాగ్నేటివ్ అండ్ టెక్నికల్ అసెస్మెంట్లో మొత్తం మనకి నైంటీ మినిట్స్ ఇస్తారు అండ్ క్వశ్చన్స్ అనేవి ఫిఫ్టీ క్వశ్చన్స్ అనేది ఉంటాయి క్వశ్చన్స్ ఏమో ఫిఫ్టీ ఉంటాయి టైం డ్యూరేషన్ చాలా నైంటీ మినిట్స్ అనేది ఉండింది అండ్ ఇందులో ఈ కాగ్నేటివ్లో మనకి రీజనింగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇట్లా ఉంటాయి అండ్ టెక్నికల్ అసెస్మెంట్లో ఎలా ఉంటాయి అంటే మనకి కామన్ అప్లికేషన్స్ అంటే మైక్రోసాఫ్ట్ ఆఫీస్ మీద అండ్ సూడో కోడ్స్ ఇచ్చి వాటి యొక్క అవుట్పుట్ ఫైండ్ అవుట్ చేయమంటారు అంతేకాకుండా నెట్వర్కింగ్ యొక్క ఫండమెంటల్స్ సెక్యూరిటీ అండ్ క్లౌడ్ ఇలా ఉంటాయి అంతేకాకుండా ఇవి ఈ టెక్నికల్ అసెస్మెంట్లో టూ టై అంటే టూ టైప్స్ ఆఫ్ అసెస్మెంట్స్ ఉంటాయని చెప్పే కదా ఫస్ట్ వన్ వచ్చే లోపల కాగ్నిటివ్ అండ్ టెక్నికల్ అసెస్మెంట్ అనేది ఉండేది సెకండ్ వన్ వచ్చే లోపల కోడింగ్ అసెస్మెంట్ అనేది ఉండేది ఈ కోడింగ్ అసెస్మెంట్ యొక్క టైం డ్యూరేషన్ అనేది ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఈ కోడింగ్ క్వశ్చన్స్ అనేవి టూ ఉంటాయి ఆ టూ కోడింగ్ క్వశ్చన్స్ సిలో అయినా ఆర్ సి ప్లస్ ప్లస్ డాట్ని జావార్ పైతంలో అయినా సాల్వ్ చేయొచ్చు అండ్ థర్డ్ వన్ వచ్చే లోపల అండ్ థర్డ్ రౌండ్ వచ్చే లోపల కమ్యూనికేషన్ అసెస్మెంట్ అది ఆప్షన్ అంటే ఉండొచ్చు ఉండకపోవచ్చు ఆఫ్టర్ దట్ టెక్నికల్ ఇంటర్వ్యూస్ హెచ్ఆర్ ఇంటర్వ్యూస్ అనేది కండక్ట్ చేస్తారు అండ్ గైస్ ఇది ఎస్ఎన్సర్ సంబంధించిన ఓవరాల్ ఆఫ్ క్యాంపస్ అండ్ దీనికి ట్వంటీ నైన్టీన్ టు ట్వంటీ ట్వంటీ త్రీ పాస్ కోర్స్ అనేవాళ్ళు ఎలిజిబుల్ ఓన్లీ సిఎస్సి అండ్ ఐటీ వాళ్ళే ఎలిజిబుల్ అండ్ గైస్ ఇది నేను చెప్పాలనుకుంది అండ్ గైస్ ఈ ఎస్ఎన్చర్ సంబంధించిన అప్లికేషన్ ఒక లింక్ అనేది డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో అప్లై చేయండి అండ్ ట్వంటీ ట్వంటీ త్రీ వాళ్ళకి ఇది వండర్ఫుల్ ఆపర్చునిటీ ఎందుకంటే వాళ్ళకి ఆఫ్ క్యాంపస్ అనేది ఇంకా కండక్ట్ చేయలేదు కాబట్టి ఈ అసెన్చర్ ఆఫ్ క్యాంపస్కి అప్లై చేసుకో అప్లై చేసుకోండి దీనికి సంబంధించిన అప్లికేషన్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను ఇది నేను చెప్పాలను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్